క్యాష్ దొరికినంతా దోచుకో. ఈ రోజు మన క్యాష్ షో ఎంటర్‌టైన్ చేయడానికి హీరో హీరోయిన్లు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. తన స్టైలిష్ లుక్స్ తో మెస్మరైజ్ చేయగలదు, తన పర్ఫార్మెన్స్ తో కట్టిపడేయగలదు. లెట్స్ వెల్కమ్ రేఖ. ఎన్ని జన్మలెత్తిన ఆడదిన తన ఇన్నోసెంట్ లుక్స్ తో అందర్నీ గిలిగింతలు పెట్టినటువంటి ఈ సొట్టబుక్కల అందగాడు నేను. ఐ యామ్ కమింగ్ బ్యాక్ అంటూ వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ వెంకట్ గారు. అసలు ఇవాళ పండక్కి ఎంత మంచి సర్ప్రైజ్ అంటే మిమ్మల్ని మేము వెండితెర మీద కూడా చూస్తూ ఉన్నాము. ఈ మధ్య మళ్ళీ ఇలా ఈ బుల్లితెరకి కూడా రావడం చాలా హైగా ఉంది, హ్యాపీగా ఉంది. థాంక్యూ సో మచ్. మీ షో గురించి చాలా విన్నాం, ఇట్స్ వెరీ బిగ్ హిట్ షో అంట. బాగా చెప్పుకుంటున్నారు నా గురించి బయట. వచ్చే ముందు వార్నింగ్ ఇచ్చి పంపించారు, సుమా గారు పంచులు బాగా వేస్తారు, కేర్ఫుల్ గా ఉండండి. లేదండి నేను లంగా ఓణీలో వేస్తున్నాను. వెల్కమ్ టు ది షో. స్టార్ట్ చేసింది. యా వెల్కమ్ టు ది షో ప్లీజ్. అందరికీ దసరా శుభాకాంక్షలు. థాంక్యూ అండి ప్లీజ్. ఎవరైనా ఎప్పుడైనా సరిగా గమనించారా? తన స్మైల్ అండ్ సైలెంట్ యాక్టింగ్ తో మనందరి మనసుల్ని కొల్లగొట్టిన ఈ అందమైన హీరోయిన్ ఈ రోజు వచ్చేస్తుంది క్యాష్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. తనే తనురాయ్. తెలిసిన కదులు మూసిన కలలు ఆగవేళ, నిజము తెలిసిన తనని చెప్పిన మనసు నమ్మవేళ, ఎదుటి ఎప్పుడు తిరిగే వెలుగా. Welcome Tanu, how are you? Good. ఏంటి సంగతులు, ఏం చేస్తున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు జనాలు. మళ్ళీ మీరు ఇప్పుడు తెలుగు మూవీస్ లో కనిపిస్తూ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయబోతున్నారా? వాట్ ఇస్ హ్యాపెనింగ్? నథింగ్ మచ్ ఇన్ తెలుగు బట్ ఇన్ మలయాళం. ఓ వావ్, అటెళ్ళారా మీరు? వెల్కమ్ తను ప్లీజ్. తెలిసిన కదులు మూసిన కలలు ఆగవేళ, హీరో అయినా విలన్ అయినా నేను అడుగు పెట్టనంత వరకు వన్ సైజ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ వచ్చేస్తున్నాడు ఆరు అడుగుల తారక రత్న గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. దసరా పండగ నిజంగానే స్పెషల్ పండగ అయింది. ఎందుకు అంటే మా క్యాష్ షోకి మొట్టమొదటిసారిగా మీరు వచ్చారు తారక రత్న. ఇట్స్ బీన్ మై ప్లెజర్ రత్న, ఎందుకంటే ఐ హావ్ బీన్ వాచింగ్ దిస్ షో. వెల్కమ్ టు ది షో అండ్ ప్లీజ్ ఎంజాయ్. థాంక్యూ. ఓకే, సో ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్ పేరు పైసా వసూల్. పైసా వసూల్ రౌండ్ లో మేము క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పారంటే వెళ్లి వసూల్ బాల్ ఆడతారు. ఎస్బిఎల్ లో పడితే మాత్రం సుమా బాస్కెట్ బాల్ లీగ్ అనే పనిష్మెంట్ ఉంటుంది. ఎస్పిఎల్ లో పడితే సుమా ప్రీమియర్ లీగ్ అనే పనిష్మెంట్లు ఉంటాయి.
ఓకేనా మొదలెడదామా ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ 10 సార్లు బి 20 సార్లు సి 30 సార్లు అండ్ డి 40 సార్లు క్వశ్చన్ దక్షిణ కొరియాలో అమ్మాయిలు అందంగా ఉండేందుకు డైలీ ఎన్ని సార్లు చెంప దెబ్బలు కొట్టుకుంటారు వెంకట్ గారు 20 ఆప్షన్ బి 20 టైమ్స్ లాక్ ఏదో ఆయనకి పెద్ద తెలిసినట్టు సౌత్ ఆఫ్రికా గురించి తారకరత్న గారు ఐల్ గో విత్ 10 అవుతనా ఓకే ఆప్షన్ ఏ 10 టైమ్స్ తను 30 30 సార్లు లాక్ రేఖింది ఒకటే కదా 40 ఆప్షన్ డి 40 టైమ్స్ కానీ అమ్మాయిలు మీకు ఈ విషయం తెలుసా అసలు ఇట్లా చెంప దెబ్బలు కొట్టుకుంటే అందంగా ఉంటారంట వద్దలే వద్దలే కాదు అంటే దట్ ఇస్ ద ఫ్యాక్ట్ అంట అక్కడ దే బిలీవ్ లైక్ దట్ కొంచెం ఏమైనా అందం పెరిగిందా హెల్ప్ చేద్దా లేదు ఎవరికి వాళ్ళు కొట్టుకోవాలి అమ్మాయిల సంగతి ఏమో తెలియదు కానీ అబ్బాయిలు మాత్రం కొట్టుకుంటే కొట్టుకుంటే అందంగా కనిపిస్తారు అనుకుంటున్నారు చిచ్చి అది అపోహ ఓకే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి ఇక్కడ భారతదేశంలో అమ్మాయిలు అందంగా కనిపించడానికి ఏం చేస్తూ ఉంటారు చెప్తా సింపుల్ గా నా షోస్ చూస్తూ ఉంటారు నా షోస్ చూస్తూ ఉంటారు మీరేమనుకుంటున్నారండి అబ్బాయిలు ఇక్కడ భారతదేశంలో అందంగా కనిపించాలంటే ఏం చేయాలి మామూలుగానే బాగుంటాం కదా ఏం చేయక్కర్లేదు వేసేసారు మీకు ఆ కళ్ళ చోటు పెట్టి ఇట్లా పెడతారు ఇప్పుడు దాంట్లో ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి హ్యాపీయా వెరీ హ్యాపీ బా ఇద్దరు ఒకటే సినిమా చేశారు కాబట్టి ఇద్దరు హ్యాపీగా కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఇదిగోండి ఇలా వెళ్ళి పైనకి ఎక్కి అక్కడి నుంచి వెయ్యాలి వేసేయండి కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం సెకండ్ క్వశ్చన్ లో కలిపోదాం ఆప్షన్ ఏ ఇండియా బి జపాన్ సి చైనా డి అమెరికా క్వశ్చన్ పానీపూరి ఏ దేశంలో పుట్టింది తారక రత్న ఇండియా ఓకే ఇండియా లాక్ చేయండి అక్కడ ఇక్కడ ఇండియా ఆబ్వియస్లీ వెంకట్ గారికి కూడా ఇండియా లాక్ చేయండి రేఖ ఇండియా ఇండియా లాక్ చేయండి తను ఇండియా పానీపూరి ఇవిడికి కూడా ఇండియా వేసేసేయండి అర్థం అవుతుందా మీకు స్కూల్ సబ్జెక్ట్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ పెడితే ప్రతి స్టూడెంట్ కి 100 out of 100 వస్తుంది పానీపూరి ఎక్కడ పుట్టింది ఇండియా చూసారు అందరు ఎంత బాగా చెప్పారు అది ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం మీరు బజర్ నొక్కారు కదా అందుకని రెండు మీరే వేసేసేయండి వెంకట్ గారు రండి ఇవిడికైనా ఒక 100,000 రూపాయలు ఏమైనా వస్తాయేమోనని విధిగా
మనం అందరం ఒకేసారి వచ్చినట్టున్నాం ఇండస్ట్రీ. ఐ థింక్ మీరు 18-19 ఇయర్స్ అయినట్టు, నేను 16 ఇయర్స్ అవుతుంది. అదే అదే కొంచెం మీరు మాకంటే చిన్న, కొంచెం మీరు మాకంటే చిన్న. ఆప్షన్ ఏ 22%, బి 31%, సి 45%, డి 51%. మనం లవ్ చేస్తున్న అమ్మాయిని చూస్తున్నప్పుడు కళ్ళు ఎంత శాతం పెద్దవిగా అవుతాయి? రేఖ 45%. ఓకే 45% లాక్ వెంకట్ గారు. 51% లో లాక్ చేయండి వెంకట్ గారిని. కరెక్ట్ గారు 22. మీరు అన్నిటిలోనూ చాలా చిన్న నంబర్లు ఎంచుకుంటున్నారు. Okay, 22% lock. Tanu, I don't have option. I have to go with 31. 31% lock. So, idu nijamantara meeru? Premistunna ammayini chuste kallu peddaga avutaya? Ha, scientifically apparently. Pupils adi dilate avutadi antaru. Okay, aha. Meeru em anukuntunnarandi? Adi kada, kada. Chaala pediya 51. Chaala pediya 51. అందమైన అమ్మాయిని చూసినప్పుడు అబ్బాయి కళ్ళు పెద్దగా అవుతాయి, పెళ్ళైన తర్వాత లేట్ గా వచ్చిన మొగుడిని చూసి భార్య కళ్ళు పెద్దగా అవుతాయి. ఏంటి ఇంత లేటు? 51% ఏం సరిపోదు, 85%. అంటే రాజీవ్ పరిస్థితి ఏంటో మాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఓకే ఆన్సర్ ఏంటో చూద్దాము, ఆన్సర్ ఏంటో చూద్దాము. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అయినా రేఖ చాలా స్టడీ చేసింది అబ్బా దీని మీద, ప్యూపుల్స్ డైలేషన్ అవన్నీ ఎక్స్పీరియన్స్ వల్ల. ఎక్స్పీరియన్స్ వల్ల అదే 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 అడుగుతున్నాను, ఎవరి ఎవరి ప్యూపుల్స్ డైలేట్ అయ్యాయని. అబ్బాయిలు వచ్చి నన్ను చూసినప్పుడు వాళ్ళ కళ్ళు తెలిసిపోతుంది కదా, అలా పెద్దదైపోతుంది. ఈ మధ్య కాలంలో ఎవరికైనా కనిపించేది కళ్ళు మాత్రమేనమ్మా. మాస్ కదా అందుకే. ఓకే ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. డైలేషన్ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బజర్ నొక్కిన తనే యా టూ ఛాన్సెస్ ప్లీజ్. సెకండ్ టైం ఓకే. ఫినిష్ అయిపోయింది. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీరు ఎస్బిఎల్ ఆడడానికి వచ్చేసేయండి. సో తారక్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు అందులోకి వేసేసారంటే ఆన్సర్ చెప్పక్కర్లా, కరెక్ట్ గా పడితే, లేదంటే చెప్పాలంతే. క్వశ్చన్ నంబర్ 1, వీరిద్దరి మూవీస్ లో నటించే అవకాశం వస్తే ఎవరికి ఓకే చెప్తారు? ఏ కళ్యాణ్ రామ్, బి ఎన్టీఆర్. వీళ్ళిద్దరిలో అయితే ఐ కాంట్ చూస్, ఇద్దరు బ్రదర్స్ కాబట్టి ఐ కాంట్ చూస్. అయినా సరే మీరు ఒక పేరు చెప్పాల్సి వస్తే. ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళ పేరు చెప్పేయండి సరిపోయింది. పెద్దవాళ్ళు కళ్యాణ్ అన్నయ్య. అసలు కళ్యాణ్ రామ్ గారి గురించి తారక రత్న గారు ఏం చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు. అసలు నిజాలు త్వరలో. సెకండ్ క్వశ్చన్, ఈ ఇద్దరు డైరెక్షన్ లో ఎవరితో కలిసి మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలి అనుకుంటున్నారు? ఏ రవిబాబు గారు, బి కోదన్ రామిరెడ్డి గారు. ఇప్పుడు చెప్పాలి. రవిబాబు గారు. రవిబాబు గారు. కోదన్ రామిరెడ్డి గారి గురించి తారక రత్న గారు చెప్పినటువంటి నిజాలు ఏమిటో తెలుసా మీకు? బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఇంతేనండి, రెండే ఉన్నాయి. ఇప్పుడు రేఖ గారు రావాలి బాస్కెట్బాల్ లీగ్ ఆడడానికి. సో
మీకు ఫస్ట్ నేను అడగగానే వేసేసేయండి. మీకు పడకపోతే అప్పుడు నేను ఆప్షన్స్ అవి చెప్తాను. వీటిలో ఏది మీకు చాలా హ్యాపీగా అనిపించింది? ఏ, క్యాష్ ప్రోగ్రామ్ కి మళ్ళీ రావడం. బి, చాలా రోజుల తర్వాత తారక్ ని కలవటం. వేసేయండి చెప్తా. ఇప్పుడు చెప్పండి చూద్దాం. తారక్ గారిని సుమగార్ షోలో క్యాష్ లో వచ్చి కలవడం. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, నేను తారక్ గారిని క్యాష్ లో చూస్తే మాత్రమే ఆనందిస్తాను, బయట ఎందుకు నాకు చాలా చిరాగ్గా ఉంటుంది అని చెప్పినటువంటి రేఖ. ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ మీకు బాగా పేరు తెచ్చింది? ఏ, ఆనందం. బి, ఒకటో నంబర్ కుర్రాడు. చెప్పండి. ఆనందంగా ఒకటో నంబర్ కుర్రాడు. చూస్తున్నారు మీరు ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్లోనే బ్రేకింగ్ న్యూస్. రెండు సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటి అంటే మొదటిగా ఆనందం పేరుతో మొదలు పెట్టినటువంటి రేఖ గారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఒకటో నంబర్ కుర్రాడు గురించి ఆవిడ చెప్పకుండానే కొన్ని నిజాల్ని దాచిపెట్టారు అని. త్వరలోనే ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తాం మరింత సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్. థ్యాంక్ యూ. ఫిట్టింగ్ ఫిట్టింగ్ పెడుతున్నారు. ఓ, మాది ఫిట్టింగ్ న్యూసే, కరెక్ట్. వెంకట్ గారు రండి. వీరిలో మళ్ళీ కలిసి నటించే అవకాశం వస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు? ఏ, చిరంజీవి గారు. బి, బాలకృష్ణ గారు. సి, మహేష్ బాబు గారు. వేసేయండి. నన్ను కాదు. ఇప్పుడు చెప్పేయండి చెప్పేయండి. మెగాస్టార్ అన్నయ్యతో. బ్రేకింగ్ న్యూస్, చాలా రోజుల తర్వాత మనకి కావాల్సినంత భోజనం లభించింది. వెంకట్ గారి వాళ్ళ క్యాష్ బ్రేకింగ్ న్యూస్ లో చెప్పినటువంటి తాజా వార్త, చిరంజీవి గారి గురించి చెప్పగానే బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు షాక్ అయ్యారు. ఆనందం మూవీలో వీరిద్దరిలో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు చాలా నాచురల్ గా అనిపించింది? ఏ, తనూరాయ్. బి, రేఖ. వేసేయండి వెంకట్ గారు. చెప్పండి. చెప్తా. అయ్యో, ఆల్రెడీ వార్నింగ్ వస్తుంది అక్కడ నుంచి. ఆనందం మూవీలో వీరిద్దరిలో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు చాలా నాచురల్ గా అనిపించింది? ఏ, తనూరాయ్. బి, రేఖ. తన క్యారెక్టర్ లో తను బాగా చేసింది. డెఫినెట్లీ బోట్ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ శ్రీను వైట్ల గారు డైరెక్షన్ కూడా బాగా చేశారు. బ్రేకింగ్ న్యూస్, మా క్యాష్ లో ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, ఇక్కడ లేనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారి గురించి వెంకట్ గారు ఏం చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు. థ్యాంక్స్ అండి, ఇది చాలు. ఈ ఇద్దరిలో మళ్ళీ మళ్ళీ కలిసి ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? ఏ, రవితేజ. బి, పూరి జగన్నాథ్. చెప్పండి. బోత్, బికాస్ వాట్ ఐ యామ్ టుడే బికాస్ ఆఫ్ మిస్టర్ పూరి జగన్నాథ్. ఇప్పుడే అందిన ఫిట్టింగ్ న్యూస్, పూరి జగన్నాథ్ గారి గురించి తన వల్లే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పినటువంటి తనూరాయ్ మొట్టమొదటిగా ఆయన పేరే తీసుకున్నారు అంటే మరి రవితేజ గారు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన స్పందన తెలుసుకుందాం. రవితేజ గారు, హలో. ఓకే, సెకండ్ క్వశ్చన్, వీరిలో ఎవరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం మీకు చాలా హ్యాపీగా ఉంది? ఏ, వెంకట్. బి, రేఖ. సో ఈ ఒక్క క్వశ్చన్ కి మాత్రం మా దగ్గర ఉన్న క్లాజ్ ఏంటంటే బాల్ పడితే చెప్పాలి మీరు. ఐ నెవర్ షేర్ స్క్రీన్ విత్ హర్, ఐ షేర్ స్క్రీన్ విత్ హిమ్, సో ఇట్స్ హిమ్. ఇది వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు. రేఖతో నేను అసలు స్క్రీన్ ని షేర్ చేసుకోవాలి అనుకోవట్లేదు, నేను ఓన్లీ వెంకట్ తో మాత్రమే స్క్రీన్ ని షేర్ చేసుకుంటాను అని నొక్కి బల్లగుద్ది మరీ చెప్పినటువంటి తనూరాయ్. థ్యాంక్ యూ తను. ఓకే, రెండో రౌండ్ మొదలు పెట్టేద్దాము. క్యాష్ లో మన రెండో రౌండ్ పేరు మనీ మనీ మోర్ మనీ. సో ఈ రౌండ్ లో మేము సినిమాకి సంబంధించిన క్లూస్ ఇస్తాం, దాన్ని చూసి మీరు సినిమా టైటిల్ ఏంటో గెస్ చేయాలి. బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి, వేరే వాళ్ళకి అవకాశం లేదు. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పోతుంది. రెడీ, ఫస్ట్ క్వశ్చన్, ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ, ప్రేమలేఖ. బి, చిత్రం. సి, సత్యం. డి, ఆనందం. తనూరాయ్, ఆనందం. ఎలాగ ఆనందం చెప్పండి? బికాస్ ఐ రిమెంబర్ దిస్. దట్ లవ్ సింబల్ ఇస్ లైక్ దట్. ద సాంగ్ ఇస్ ఆల్సో ద సాంగ్ అని ఐ లవ్ ద థీమ్ ఆఫ్ ద మూవీ. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఒకవేళ ఇది రాంగ్ అయితే హాఫ్ అమౌంట్ పోతుంది.
ఆనందం కరెక్ట్ ఆన్సర్. సో మీకు 50,000 యాడ్ చేసేసాం మీ అకౌంట్ లో. హాఫ్ నాకు ఇస్తా, నేను అంటే సపోర్ట్ ఇచ్చాను కదా. లేదండి, ఏమంటే ఇప్పుడు ఎవరైనా సపోర్టింగ్ ఇచ్చినా కూడా యాక్టర్లకి ఒకళ్ళకే ఇస్తారండి అవార్డు. సపోర్టింగ్ అవార్డ్, సపోర్టింగ్ అవార్డ్. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ ఇద్దరమ్మాయిలతో, బి సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి, సి త్రిశూలం, డి వాసు. వెంకట్ గారు, వెంకట్ గారు, సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి. అలాగా దాంట్లో నేను మ్యాండలిన్ ప్లే చేస్తాను, అండ్ ఒక సాంగ్ లో ఆ త్రిశూలం మీద. ఓకే, సో మీకు నిజంగానే ప్లే చేయడం వచ్చా అండి? కొంచెం అంటే ఫర్ ద క్యారెక్టర్. యా, ఫర్ ద క్యారెక్టర్. లేదంటే మరీ అసలు మ్యాండలిన్ పట్టుకొని వీణ వాయించినట్టు అవ్వకూడదని. సరే, ఇది కరెక్టా కాదో చూద్దాం. ఏనాడు వాడని వనమా, ఏనాడు తీరని గుణమా, ఏనాడు వీడని నీడని విప్రేమా. సీతారాముల కళ్యాణం చూద్దాము రారండిలో ఆ ఓ ప్రేమ సాంగ్ ఒక్కసారి రీక్రియేట్ చేద్దామా? కాలానికి ఓడని బలమా, కలహానికి లొంగని గుణమా, నా పోరాటానికి తోడు నీవే ప్రేమ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, రెడీ తారక్ గారు, రెడీ? ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ ఒకటో నంబర్ కుర్రాడు, బి వన్, సి గోపాల గోపాల, డి కృష్ణార్జున. తను గోపాల గోపాల, గోపాల గోపాల. ఓకే, లాక్ చేయండి, లాక్ చేయండి ఆవిడ్ని. మీరు చెప్పండి. నెమలి కన్నోడ అనిపిస్తుంది, ఒకటో నంబర్ కురోడు. ఓకే తారక్ గారు, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓయే
ఒకటో నంబర్ కుర్రాడు రైట్ ఆన్సర్ కానీ రాంగ్ ఆన్సర్ తను రాయ్ చెప్పారు కాబట్టి 1,50,000 లో నుంచి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తీసేస్తున్నాము. ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ కి కాబట్టి ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి ఈ డబ్బులు అలాగే 50,000 వేసేసేయాలి కాబట్టి ఆ డబ్బులు మొత్తం రేఖ కేసేస్తున్నాం. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. క్యాష్ లో మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. సంప్రదాయబద్ధంగా తయారై వచ్చారు. బాగుంది బాబు బాగుంది. ఇదేంటమ్మా ఇది, దీన్ని ఏం కట్ అంటారు నాయన? ఒకసారి ఇట్రా నాయన, చూసారుగా పంచి ఇలా కట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కసారి స్టాండర్డ్ హీస్ అటెన్షన్. ఇప్పుడు కొంచెం పెద్దగా స్ట్రెచ్ చేద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. అది ఇప్పుడు అదే పొజిషన్ లో కింద కూర్చోండి. రెడీ, 1 2 3 స్టిట్. ఏదో పగిలింది. ఫస్ట్ క్వశ్చన్, పరిస్థితులు ఏం బాగోలేదు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఇప్పుడే చూసారు మీరు, అది పరిస్థితి బాగాలేదు. ఒక బాయ్ ఫ్రెండ్ కి పంపాల్సిన మెసేజ్ ఇంకో బాయ్ ఫ్రెండ్ కి పంపినప్పుడు పెళ్ళైనా కానీ నా పరిస్థితి బాగాలేదు అసలు. ఏంటి ముందు నుంచే ముందు చూపు అబ్బా. డబ్బులు లేనప్పుడు రోడ్డు నొప్పి అన్నప్పుడు అప్పుడు పరిస్థితులు బాగాలేదు అంటారు. ఎం1 సప్లీ ఎన్నిసార్లు రాసినా మళ్ళా మళ్ళా ఫెయిల్ అయినప్పుడు ఏంది నా ఈ పరిస్థితి బాగాలేదు అనిపిస్తుంది. అది ఎవరి వల్ల పరిస్థితి బాగాలేదు ఆలోచించవు, పరిస్థితి బాగాలేదు అని తిట్టుకుంటావు అంతే. నాకు నీ సపోర్ట్ కావాలి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఎవరితో ఫ్రెండ్స్ తో గేమ్స్ ఆడుతున్నప్పుడు నాకు సపోర్ట్ చేయమని అడుగుతాను. ఓకే, ఆ మైక్ తర్వాత బా సానిటైజ్ చేయండి. అటెండెన్స్ షార్టేజ్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి. ఓ, దానికి కూడా ఇస్తారా వాళ్ళు సపోర్ట్? ఫ్రెండ్స్ దేనికైనా ఇస్తారు సపోర్ట్. సొసైటీ విషయంలో ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి. ఎలాంటి సమస్య వచ్చిందని ఆ కళ్ళజోడు పెట్టుకున్నావు నాయన? నిజమేంటో తెలుసుకొని మాట్లాడు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? దొంగతనం చేశానని నింద మనపై మోపినప్పుడు నిజమేందో తెలుసుకొని మాట్లాడను నేను. చేయలేదా నువ్వు? నేను చేశా. అంటే ఆ దొంగతనం చేయలేదు, వేరే. ఇట్లా ఏదైనా పగిలిపోతే మమ్మీ మనల్ని బ్లేమ్ చేసినప్పుడు నిజం తెలుసుకొని మాట్లాడు అని అంటాం. పగలగొట్టింది నాన్న అయితే మళ్ళీ నన్ను అంటావు నువ్వు అసలు? ప్రేమించిన అమ్మాయి అనుమానించినప్పుడు గుండెలు పిండేసినట్టు ఉంటుంది కదా. ఏమని అనుమానించింది నిన్ను? వేరే అబ్బాయితో. అబ్బాయితోనా? అబ్బాయితోనా? నేను వేరే అమ్మాయితో తిరుగుతున్నానని అనుమానించింది. ఓకే, బాగుపడే లక్షణం ఒక్కటి లేదు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? చెడు వ్యసనాలకు బానిస అయినప్పుడు నీకు. నా పేరు ముఖేష్. సార్ క్లాస్ చెప్తున్నప్పుడు వెనక బెంచ్ లో కూర్చొని ఫుడ్ తింటుంటే ఎప్పటికీ పనికిరా. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఆన్సర్ చెప్పడానికి కాదు, మీ గురించి ఒక చిన్న కాంప్లిమెంట్ చెప్పడానికి మైక్ తీసుకున్నాను. ఓ తప్పకుండా, నేను దానికోసం ఇక్కడ నించున్నాను. తాజ్ మహల్ అమ్మ చేతి గోరుముద్ద ఎప్పటికీ బోరు కొట్టవు, అదే విధంగా సుమ గారి యాంకరింగ్ కూడా ఎప్పటికీ బోరు కొట్టదు. ఓకే, ఈ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాము ఆ నలుగురు ఎలా ఆడతారు. దసరా అల్లుళ్ళు వస్తున్నారు, దాంతో పాటు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఉన్నారు దసరా అల్లుళ్ళు. లెట్స్ ఇన్వైట్ దసరా అల్లుళ్ళు అండ్ మై కూతుర్లు. ఈరోజు మన దసరా స్పెషల్ కి దసరా అల్లుళ్ళు వచ్చారు కాబట్టి, అంటే మీరిద్దరే కాకుండా అక్కడ కూడా నాకు కొంతమంది అల్లుళ్ళు ఉన్నారు కాబట్టి, అలా మనం ప్రోగ్రామ్ ని మొదలెట్టేద్దామా. థర్డ్ రౌండ్ కలెక్షన్ కి తారక్ గారు, దసరా అంటే మీకు ప్రామినెన్స్, అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏమైనా జ్ఞాపకాలు? ఎవ్రీ ఫెస్టివల్ ఫ్యామిలీ మొత్తం విల్ గెట్ టుగెదర్ అవుతున్నాం, సో ఎవ్రీ ఫెస్టివల్ స్పెషల్ టు us. తాతగారితో మీకుండే ఏమైనా మెమరీ ఉందా విత్ ఫెస్టివల్స్? ఎనీ ఫెస్టివల్? ఫెస్టివల్ ఏ కాదు, ఎవ్రీ డే వి యూస్ టు బి విత్ హిమ్. నార్మల్ గానే ఉండేవారు ఆయన, అంటే అంత గొప్ప అయిన విషయం మాకు తెలియదు చిన్న పిల్లలం కదా. అవును అవును. సో మాతో వచ్చి యూస్ టు బై లైక్ నార్మల్ గ్రాండ్ ఫాదర్. సో
అప్పట్లో మీరు షూటింగ్స్ ఆయనతో పాటు వెళ్ళడం కానీ లేదు వదిన, ఐ వాజ్ ఇన్ చెన్నై. సో నేను హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నాన్నగారితో పాటు వెళ్ళేవాడిని షూటింగ్స్ కి. ఓకే, సో అప్పుడు చూసినప్పుడు వాట్ వాజ్ ద ఎక్స్‌పీరియన్స్? ఆయన ఆ డైలాగ్లు అవన్నీ మేము కంటతా పట్టుకొని ఇప్పుడు నేర్చుకొని పిల్లలు ఈ జనరేషన్ లో కూడా వి ఫాలో హిమ్ సో మచ్ కదా, సో వాట్ వాజ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ సీయింగ్ ఎన్టీఆర్ గారు? హి ఇస్ ఎ లైబ్రరీ వదిన, అంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇస్ ఎ లైబ్రరీ. సో ఎవరు చెప్పినా కూడా ఎందుకు ఆయన డైలాగ్ చెప్పు అన్నా కూడా నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు, బికాస్ హి ఇస్ ఓన్లీ వన్ వదిన. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ లో ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఇంకొకళ్ళని ఎలిమినేట్ చేయాలి. మరి రేఖ మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి నేను వీళ్ళని అడిగిన క్వశ్చన్స్ ఒకసారి చెప్పేస్తాను. అందులో నుంచి కష్టమైన ఒక క్వశ్చన్ ఈ ముగ్గురులో నుంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి మీరు. వాళ్ళు చెప్తే మీరు ఎలిమినేట్ అయిపోతారు, చెప్పకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. క్వశ్చన్స్: పరిస్థితులు ఏం బాగోలేవు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నాకు నీ సపోర్ట్ కావాలి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నిజమేంటో తెలుసుకొని మాట్లాడు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? బాగుపడే లక్షణం ఒక్కటి లేదు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? సో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ ముగ్గురులో నుంచి? తారక్ గారు. తారక్ గారినేనా? పాపం మీ హీరోనే. అంతే కదా మరి. ఓకే, ఏ క్వశ్చన్? నిజం ఏమిటి తెలుసుకుని మాట్లాడు అని. నిజం ఏమిటో తెలుసుకొని మాట్లాడు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఫైట్ ఉన్నప్పుడు. ఉండేలాగా ఉందండి, చూద్దాం. అంటారు నిజం ఏమిటో తెలుసుకొని మాట్లాడు అని. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో క్వారల్ ఉన్నప్పుడు. ఓకే, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో. ఆహా, ఇది ఉండేలాగుంది, చూద్దాం. రూమర్స్ క్రియేట్ అయినప్పుడు. రూమర్స్ ఏమైనా క్రియేట్ చేసినప్పుడు. ఓకే, చూద్దాం. ఒక్క ఛాన్స్ అండి. ఎవరైనా మిమ్మల్ని కన్ఫెస్ చేసేటప్పుడు వదిన, మేబీ బెదిరించినప్పుడు. ఓకే, ఉందా లేదా చూద్దాం. రైట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. తారక్ గారు మీరు ఎలిమినేట్ అయ్యారండి. ఇప్పుడు రండి. జనరలీ ఏంటంటే ఒకవేళ ఎలిమినేట్ అయినా సరే లాస్ట్ రౌండ్ వరకు ఉంటారు, బట్ బికాస్ ఆయనకి షూటింగ్ ఉంది సో అందుకని మేము పంపించేసేయాల్సి వస్తుంది. సో తారక్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? లాస్ట్ రౌండ్ కి ఎవరు వెళ్తారు? హీరోయిన్ సపోర్ట్ బాబాయ్. బట్ బిఫోర్ గోయింగ్ ఒక్కసారి ఆ నెమలి కన్నోడ ప్లే చేస్తే మీరిద్దరు జస్ట్ పరిస్థితులు ఏం బాగోలేవు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నాకు నీ సపోర్ట్ కావాలి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? బాగుపడే లక్షణం ఒక్కటి లేదు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? బాగుపడే లక్షణం ఒకటి లేదు. బాగుపడే లక్షణం ఒక్కటి లేదు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఎవరికి ఇస్తున్నారు? తను. ఓ, తను. హిందీలో చెప్తా, ఆప్ కభీ నహీ సుధర్ సక్తే నహీ మే నహీ సుధరుంగి. అల్లుడు గారు, పెద్దలుడు గారు, రండి ఒకసారి. ఈ పండక్కి మీరు నాకు సెల్ ఫోన్ కొనిస్తానన్నారు. అత్తగారు మీరు ఇస్తా అని చెప్పి పిలిచారు ఇంటికి. అయ్యో, ఎన్ని సంవత్సరాలు అండి ఇంకా అల్లుడిని మేపుతూ ఉండాలి మేము? పోలేండి, మీరు అక్కర్లేదు. దుబాయ్ అల్లుడు ఇలారా, ఒకసారి మీ పంచ చూద్దాం. దీన్ని కట్టడం అనరు, చుట్టడం అంటారు. ఏంటి ఇస్తా దుబాయ్? ఆన్లైన్ లో పెట్టా. కూతురు ఒకటే కంప్లైంట్ చేస్తుంది ఆయన, నువ్వు ఎప్పుడు చూసినా అమ్మాయిని ఇలా చీకట్లోనే చూస్తున్నావంట. ఎప్పుడైనా ఒకసారి అయినా తీ కళ్ళ చూడు. ఓకేనా? సరే నాయన, వెళ్ళరా.
బాగుపడే లక్షణం ఒక్కటి లేదు అని ఎప్పుడు అంటారు? ఇఫ్ ఎ పర్సన్ చీటింగ్ చీటింగ్ చేస్తే ఉందా లేదా చూద్దాం. ఇంకొక ఛాన్స్ మీకు. ఆఫ్టర్ ఆల్కహాల్ I don't think मैं उसको बोलूंगी कि तू कभी सुधरेगा नहीं. So ఒకసారి ఇప్పుడు మనం అది ఎలా జరుగుతుందో చూద్దాం. Like you have two people who are drunk and you should say that dialogue. Okay? So మాకు ఇద్దరు అల్లుళ్ళని మీకు ప్రెజెంట్ చేస్తున్నాము. ఆ ఎవరైనా ఇద్దరు కొంచెం మంచి తాగుబోతులు రండమ్మా. అక్కడే వదిలేసి వస్తున్నా. నువ్వు ఎంత తాగేసావంటే మా రోడ్ లో పడిపోయాడు మధ్యలో. నేను అత్తగారు ఆవిడ నా సిస్టర్. అత్తగారు కాదు ఉన్నారు ఇంటికి సంగం వెళ్ళాలి మనం చేద్దాం ఏదో. అల్లుడు గారు ఇదేనా రావడం? ఏంటి ఏదో వాసన వస్తుంది మీ దగ్గర నుంచి? కూల్ డ్రింక్ వాసన. అమ్మో ఎక్కువగా తూలకండి అల్లుడు గారు, మొన్ననే ఫ్లోరింగ్ వేసాము. మా అల్లుళ్ళు ఏ దేవుడా క్యాబీ సుదరేగా నీ అర్థమైందిగా. క్యాబీ చెప్పు. ఆవిడ ఏం చెప్పారు? ఏం అర్థం కాలండి. అది అంత తాగకూడదు. తాగినా హిందీ అర్థమయ్యేంత వరకే తాగాలి. ఓకేనా? ఓకే, తాగినప్పుడు ఉందా లేదా చూద్దాం. అయినా వీళ్ళకి తాగినట్టు సరిగ్గా నటించడం రాలేదు కదా వెంకట్ గారు. దసరా పండక్కి తాగి ఈసారి మీరు ఒకసారి ఎట్లా తాగితే ఎట్లా మాట్లాడతారో చెప్పండి. దసరా పండగ తాగండి. అది యాక్టింగ్ చేయాలి గానీ నిజంగా వేస్తేనే గానీ యాక్టింగ్ రాకూడదు. తను రైట్. నెక్స్ట్ రౌడీగిరి ఫైటింగ్ ఫైటింగ్ చేస్తే ఉందా లేదా చూద్దాం. ఇంటూ మార్క్ పడితే అయిపోయింది. ఇంకా ఎప్పుడు అంటారు అసలు బాగుపడే లక్షణమే లేదు అని? జూడ్ బోల్నా అబద్ధాలు చెప్పడం ఉందా లేదా చూద్దాం. రైట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. కాలేజీకి బంకు కొట్టి సినిమాకి వెళ్ళినప్పుడు, ఎప్పుడు చూసినా మొబైల్ లోనే ఉంటున్నప్పుడు, ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉంటారో లేదో తెలియదు కానీ వాట్సాప్ లో మాత్రం ఉంటారమ్మా. మిగిలింది ఆయనేగా క్వశ్చన్. పరిస్థితులు ఏం బాగోలేవు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నాకు నీ సపోర్ట్ కావాలి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? పరిస్థితులు ఏం బాగలేవు. పరిస్థితులు ఏం బాగోలేవు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? కోవిడ్ వచ్చినప్పుడు. ఈ పాండమిక్ కండిషన్ ఓకే ఉందా లేదా చూద్దాం. ఇంకా ఎప్పుడు అంటారు పరిస్థితులు ఏమీ బాగోలేవు అని? వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, రాజ్యాల మధ్య వార్స్ అవి జరిగినప్పుడు ఉందా లేదా చూద్దాం. అంటే మీరు లాస్ట్ చేసినటువంటి ఫిల్మ్ కి మళ్ళీ ఇప్పుడు మీరు చేశారు కదా బేకర్ అండ్ ద బ్యూటీ కి, హౌ మచ్ టైమ్ డిడ్ యు? 6 to 7 ఇయర్స్ గ్యాప్. సో ఆ టైమ్ లో మీకు రకరకాల థాట్స్ అన్ని రన్ అయి ఉంటాయి కదా, హౌ వాస్ ఇట్? కానీ పర్వాలేదు, ఇప్పుడు హిట్ ఇచ్చింది ద బేకర్ అండ్ ద బ్యూటీ అండ్ ఐఎమ్ డూయింగ్ గుడ్ వర్క్ నౌ. లూజర్ 2 సీజన్ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ అనదర్ 2 ఫిల్మ్స్ యాజ్ అ మెయిన్ లీడ్. ఐఎమ్ డూయింగ్ ఎ పాన్ ఇండియా ఫిల్మ్, హిందీ, తమిళ, తెలుగు. ఓ వావ్, ఉన్నాయి లైన్ గా. వెరీ నైస్ అండి. సో ఇప్పుడు ఇది పరిస్థితులు ఏం బాగాలేవు అని ఎప్పుడు అంటారు? ఎగ్జామ్స్ సరిగ్గా రాయినప్పుడు. పరిస్థితులు ఏం బాగాలేవు అని వీళ్ళు అంటారు. ఓకే చూద్దాం. ఎలాంటప్పుడు పరిస్థితులు ఏం బాగోలేవు అంటారు? ఇక్కడికి వచ్చే ముందు రాజీని కలిసి వచ్చాను. ఏదో మాటల్లో బ్రో పరిస్థితులు ఏం బాగాలేవు అన్నాడు. ఎందుకు అని అడిగాను. సుమా అని పెళ్లి చేసుకున్నాను కదా.
అంటారా అది? జనరల్ గా ఊరికనే మీతో కనెక్ట్ చేశాను. నా కూతుర్లని చెప్పడం కాదు కానీ వంటలు భలే చేస్తారు అసలు ఒక్కొక్కళ్ళు. అదిగో మా చిన్న కూతురు, అదిగో ఇట్రానా ఎంత బాగా వంట చేస్తుందో. మొన్న చేసావు కదా బిర్యానీ, ఎట్లా చేసావో చెప్పు ఒకసారి. బియ్యం తీసుకొని కడిగి పొయ్యి మీద పెడితే బిర్యానీ అయితే లవంగం దాల్చిన చెక్క చికెన్ బిర్యానీ, చికెన్ కూడా అయ్యా, చికెన్ కూడా అయ్యా. పులిహోర ఎలా చేసావు చెప్పు ఒకసారి. నిమ్మకాయ పిండిస్. ఎవరి మీదే, ఎవరి మీదే? తాళింపులోకి ఏమేమి వేస్తారో చెప్పు. తాళింపు గింజలు. ఇక్కడ మీరు ఇది చేస్తుంటే ఆన్సర్స్ చెప్పేస్తున్నారు. ఏ వెళ్ళిపో వెళ్ళిపో, నీ పులిహోర కలపడం చాలు. అయినా ఏంటమ్మా, మా కూతుర్ని ఇచ్చాము, మీరు అక్కడ చూసి హీరోయిన్ మాట్లాడి మీరు ఆన్సర్లు చెప్పేస్తున్నారు. నా అల్లుళ్ళ మీద ఈగ కాదు కదా. నాకు సపోర్ట్ చేస్తే స్వీట్స్ ఇస్తాను. వద్దమ్మా, వాళ్ళు రావడమే కొలెస్ట్రాల్ తో వచ్చారు. చెప్పండి. పరిస్థితి బాగాలేవు, జేబు ఖాళీ ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు ఉందా లేదా చూద్దాం. లాస్ట్ ఛాన్స్ ఎవరు ఇప్పుడు లాస్ట్ రౌండ్ లోకి వెళ్తారో డిసైడ్ అయ్యేది అన్నమాట. ఇప్పుడు ఫినిష్ అయ్యేసరికల్లా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పకడో పకడో ఆడుతున్నారు వెంకట్ గారు. సో ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి 352,000. మీరు విన్ అవుతే ఈ రౌండ్ లో 17,60,000 సొంతం అవుతుంది. లేదు అంటే గనక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ 1,76,000 మీకు వస్తుంది. సో టాపిక్స్ చూపిస్తాను, అందులో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, దేశాలు అధ్యక్షులు, హీరో ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ, స్వీట్ ఫేమస్ ప్లేస్, జంతువులు శాస్త్రీయ నామము, మూవీ డైరెక్టర్, శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు, ప్లేయర్, గేమ్. హీరో అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. హీరో నేమ్ చెప్తాను, మీరు ఆయన ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్ చేసిన సినిమా పేరు చెప్పాలి. అండ్ ఈ సామాన్లన్నీ మీరు కరెక్ట్ చెప్పకపోతే కింద పడి పగిలిపోతూ ఉంటాయి. టీపాయిలు, జిమ్ సామాన్లు, అలాగే అదేంటో మరి బార్ కౌంటరా ఏమిటో. సీసాలు లేవు కదా బార్ కౌంటర్. సీసాలు మీరే కొనుక్కోవాలండి, అవి మేము ఇవ్వట్లేదు. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పవన్ కళ్యాణ్. అత్తారింటికి దారి. రైట్ ఆన్సర్. వెంకటేష్. సంక్రాంతి. రైట్ ఆన్సర్. అల్లు అర్జున్. అలా వైకుంఠ పరు. రైట్ ఆన్సర్. రామ్ చరణ్. గోవిందుడు అందరివాడు. రైట్ ఆన్సర్. ప్రభాస్. మిస్టర్ పర్ఫెక్ట్. రైట్ ఆన్సర్. సాయి ధర్మ తేజ్. ప్రతిరోజు పండుగ. రైట్ ఆన్సర్. అండ్ సర్వానంద్. సత్మానంద్ భవ. రైట్ ఆన్సర్. నా కోసం వదిలేచ్చు కదా అది. లేదు వదిలేస్తున్నామండి, అది పైకి లాగే ప్రయత్నం చేస్తున్నాను. సో కంగ్రాట్స్ అండి. ఇంకా కొన్ని నేను అడగనే లేదు. మహేష్ బాబు. మురారి. మురారి బ్రహ్మోత్సవం. యా నాగ చైతన్య. 100% లవ్. రారండోయ్ వేడుక చూద్దాం కూడా. నాని జగదీష్. ఎస్ కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు 17,60,000. Where is the cash? ఇదంతా క్యాష్. అయ్యో ఇప్పుడు నా అప్పులన్న ఇంటికి వచ్చేస్తారేమో. మీరు ఎవరికైనా చారిటీ ఇచ్చేయాలనుకుంటే చెప్పేయండి, బెటర్. నా దగ్గర లేవు డబ్బులు, నేను సుమా గారికి ఇచ్చేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ టుడే ఫర్ బీయింగ్ ఆన్ ద షో అండ్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. మళ్ళీ కలుద్దాము శనివారం ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఆన్ క్యాష్. అందులో బాయ్ బాయ్.